చెడు ఏబోతే మంచి అవుతుంది. ఇవాళ ప్రభాకర్ రావు గారు మీద ఆరోపణలు చేయటం, ఒకటి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేయాలి. ఇది మీ పార్టీ పాలసీ. మీ పార్టీ రేవంత్ రెడ్డి అభిప్రాయాలతో ఏకీభవిస్తుందా లేదా, ఒకటి. రెండు, ప్రభాకర్ రావు మీద సిఎండి మీద ఆరోపణలు చేయటం వల్ల దాదాపు 72,000 ఉద్యోగస్తులు, 26 అసోసియేషన్లు విద్యుత్ రంగంలో, 1104తో పాటు 26 అసోసియేషన్లు, వారు రేవంత్ పుణ్యమా అని చెప్పేసి అన్నీ ఒకటైనాయి. ఇవాళ ఒకటై ప్రతి తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు ర్యాలీ తీసుకొని మింట్ కాంపౌండ్లో కూడా గొడవ నడుస్తుంది 3 గంటల నుండి. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అండి. కనుక నువ్వు చెడు చేయాలనుకున్నా కూడా భగవంతుడు మా పక్షం ఉన్నాడు, మరి మంచి చేస్తున్నాం కనుకనే మాకు చిత్తశుద్ధి ఉన్నాం కనుకనే ప్రజలు కానీ మీరు ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు మా ప్రభుత్వ పక్షాన్నే ఉండి ప్రభాకర్ రావుకు పూర్తి మద్దతుగా ఇవ్వడం జరిగింది. ప్రభాకర్ రావుకు మద్దతు అంటే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్టు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏరి కోరి ప్రభాకర్ రావు గారిని సీఎండిగా చేయటము ఆయనలో ఉన్న కార్యదక్షతను చాటుతుంది. అది చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే విధంగా కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చాడు. పార్టీ పరంగా మాకు 2వ అధికారం రావడానికి కూడా కృషి చేసిన వ్యక్తి కరెంటు పెంచడం ద్వారా. కనుక ఈరోజు రేవంత్ చెడు చేయాలనుకున్నా కూడా 26 అసోసియేషన్లు ఒకటైనాయి, 75 మంది కార్మికులు కూడా ఏకత్రాటిపై వచ్చి ఈరోజు ఒకటే అంశం మీద ఈ రాష్ట్రం చేపడుతున్న అభివృద్ధి పట్ల వాళ్ళందరూ కూడా రేవంత్ చేసిన నిరసనలు నిరసనలు చేస్తున్నారు. ఈ విధంగానే రేవంత్ ప్రభాకర్ రావు దాని మీద పాలు పోసిండు. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.